ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుమల లడ్డూ చుట్టూ తిరుగుతున్నాయి. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కోట్లాది మంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ అపవిత్రమైందన్న అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్ కేంద్రం ఆదేశించింది. మొత్తం మీద అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇక ఈ వివాదంపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. అధికారంలో ఉన్నన్ని రోజులు తిరుమలను పట్టించుకోకుండా పవిత్రతను దెబ్బతీసేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందనే ఆరోపణలు గత 5 ఏళ్లు వినిపించాయి. అయినా జగన్ ప్రభుత్వం వీటినేమీ పట్టించుకోకుండా అరాచకాలను కొనసాగించింది. ఇప్పుడు ఆ పాపాలకు జగన్ ఫలితం అనుభవించబోతున్నారు. తిరుమల లడ్డూ నాణ్యతను దెబ్బతీశారని నిర్ధారణ పరీక్షల్లో తేలడంతో ఇప్పుడు జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అటు కేంద్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లుగా వచ్చిన ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. అసలు మే యే ఖబర్ డిజిటల్ మీడియా కే మాధ్యమ సే ఆయి హై ఔర్ కుచ్ జగహ పర్ రిపోర్ట్ హువా హై. తో జైసే యే ఖబర్ ముజే మిలి మేనే చంద్రబాబు నాయుడు జీ సే బాత్ కీ, ఉన్సే మేనే డీటెయిల్ ఉస్కీ లీ హై ఔర్ మేనే ఉన్కో కహా హై కీ ఆప్ తురంత ఏక్ జో ఆప్కే పాస్ అవైలబుల్ రిపోర్ట్ హై వో రిపోర్ట్ ఆప్ ముజే భేజ్ దే, ఉస్ రిపోర్ట్ కో మే ఎగ్జామిన్ భీ కరుంగా, స్టేట్ రెగ్యులేటర్ సే భీ బాత్చీత్ కరుంగా, ఉన్కే ఉన్కా క్యా కహనా హై ఉస్కో భీ జానుంగా, ఉస్ జో రిపోర్ట్ హై జిస్ జిస్ సోర్స్ సే ఆయి హై ఉస్ రిపోర్ట్ కో పూరి తహకీకాత్ కర్కే ఉస్కే సారే పహలువోం కో ధ్యాన్ మే రఖ్కర్కే సూటబుల్ యాక్షన్ విల్ బి టేకెన్ అకార్డింగ్లీ. మరోవైపు దేశవ్యాప్తంగా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ దిష్టిబొమ్మలను తగులబెట్టాయి. జగన్ పై పలుచోట్ల ఫిర్యాదులు చేశాయి. ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ వివాదంపై లడాయి కొనసాగుతోంది. కేంద్ర హోంశాఖకు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. హిందువుల ఆత్మను జగన్ హత్య చేశారని వినీత్ జిందాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల నమ్మకాలను విశ్వాసాలను, హిందువుల పవిత్ర ప్రార్థనా మందిరం పవిత్రతను జగన్ ఘోరంగా దెబ్బతీశారని వినీత్ జిందాల్ ఆరోపించారు. కిస్ మామలే మే జగన్మోహన్ రెడ్డి కే ఉపర్ ఎన్ఎస్ఏ లగాయా జాయే, ఉన్ బోర్డ్ ట్రస్టీయో కే ఉపర్ జో లోగ్ ఇస్మే ఇన్వాల్వ్ హై ఔర్ ఉస్ కాంట్రాక్టర్ కే ఉపర్ జో కాంట్రాక్టర్ इस प्रकार का दूषित घी जो कि तिरुपति मंदिर की पवित्रता को ठेस पहुंचाने के लिए यूज किया गया, करोड़ों हिंदुओं की आस्था को वध करने के लिए किया गया, इन सब के ऊपर कानूनी कार्रवाई की. అటు తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జర్నలిస్ట్ సురేష్ చౌహాన్ కే సీజేఐకి లేఖ రాశారు. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన ఉన్నవారికే ఆలయాల నిర్వహణ అప్పగించాలని సురేష్ కోరారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు, జంతు సంబంధమైన పదార్థాలు వాడిన అంశంపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టిటిడి ఈవోను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సంప్రదాయాలను కాపాడుతామని చంద్రబాబు చెప్పారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలంటూ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారని పవన్ ప్రశ్నించారు. So we have been consistently raising our concerns regarding the quality of prasad and regarding the functioning of TTD itself, and of course other dharmic issues. But these guys, when we formed the government and I said we want to revive, we want to go back to, then we have said, we sent samples, then we realized that
This is animal fat, fish oil, and of course, amount of beef fat and pig fat, fish oil. Elements of both these things are there. All these three, and we are quite hurt, quite in a state of shock. టీడీపీ ప్రభుత్వం వచ్చాక జూలైలో లడ్డూ నాణ్యతను పరీక్షలకు పంపారని, ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదని అలా అలా అలవోకగా జగన్ అబద్ధమాడేశారు. కానీ అసలు విషయం ఏంటంటే, గత నెలలో టీటీడీఈఓ శ్యామలరావు ఈ విషయాన్ని మీడియా సాక్షిగా ప్రకటించారు. జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో, ఆయన 4జూన్ ఎన్నికల్లో రిజల్ట్స్ అని, 12జూ ఆయనే ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఆ శాంపుల్స్ను 17వ తారీఖున NDDBకి పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్, ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్. వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. సో అడల్టరేషన్ ఉందని తెలిసింది. ఆ రిపోర్టులో సమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి, దాంట్లో శాంపుల్ ఫెయిల్ అయింది. సో దాంతో ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వారం రోజులు టైం ఇచ్చి. సో ఆ సప్లయర్ని బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ హైకోర్టుకు వెళ్లింది, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే బుధవారం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించడంపై గుంటూరు జిల్లా అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. లడ్డూను అపవిత్రం చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం జగన్ కు తెలియకుండా జరిగి ఉండదని హిందూ సంఘాలు అభిప్రాయపడ్డాయి. శ్రీవారి ముందు జగన్ మోకాళ్లపై నిలబడి క్షమించాలని వేడుకోవాలని డిమాండ్ చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ యొక్క అపవిత్రత చేశారనేటువంటి న్యూస్, దాన్ని హిందువులుగా మేము చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి అయ్యాము. ఈరోజు లడ్డూలో జంతువుల కొవ్వు అట్లాగే చేప నూనె కలిసి అది లడ్డూను తయారు చేశారు, నెయ్యిలో కలిశాయి అనేసి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రకటన చేయడం అనేది యావత్తు హిందూ సమాజాన్ని కలిచివేసింది. దీని మీద ఎవరైతే అప్పటి ఈవో ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే చైర్మన్ గా ఉన్నటువంటి వైవీ సుబ్బారెడ్డి కావచ్చు, విచారణ చేసి వాళ్ళని అరెస్టు చేయాలనేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీగా మేము అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. తాము కొన్నేళ్ల నుంచి స్వామివారి దర్శనానికి వస్తున్నామని, ఇంతకు ముందు లడ్డూలు నాణ్యతగా ఉండేవని భక్తులు తెలిపారు. కానీ గత 3-4 ఏళ్లలో అది క్షీణించిందని చెప్పారు. తాము మళ్లీ ఇప్పుడు స్వామివారి దర్శనానికి వచ్చామని, లడ్డూ రుచి చాలా బాగుందని, నెయ్యి నాణ్యత కూడా బాగుందని తిరుపతి దేవస్థానంలోని భక్తులు తెలిపారు.